ఇలాంటి ఐటమ్ చూడటం మిస్ చేసుకుంటే మళ్ళీ ఎప్పుడు చూడలేరు మీరు, ఖచ్చితంగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి ఆభరణం, మీరందరూ ఇదివరకు ఎప్పుడూ చూడనటువంటి ఒక మంచి ఐటము మీ ముందుకు తీసుకొచ్చానండి. సో ఫస్ట్ టైము నా ఛానల్కి మీరు వచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, తోటి వారికి నా ఛానల్ గురించి షేర్ చేయండి. ఇప్పుడు మీరు చూడబోయే ఐటెం అండి, దీని పేరేంటి చెప్పగలరా మీరు ఎవరన్నా? ఇది వరహాల్ పేరు అంటారండి. ఏంటండి వరహాల్ పేరు? ఇది చాలా బ్యూటిఫుల్ అయినటువంటి దేవతలు ధరించేటటువంటి ఐటెం అనమాట. పూర్వం రాజు కాలంలో అప్పుడు వేసుకునేవారనమాట ఇలాంటి ఆభరణం. అలాగే రెగ్యులర్గా ఇప్పటికే తయారవుతున్నాయి, అంటే అంత విలువైన ఆభరణం అని చెప్తున్నాను అనమాట. దాని మీనింగ్ ఏంటంటే చూడండి, ఇది వరహాల పేరండి. వరహాల్ అంటే రాముడు, లక్ష్మణుడు, సీత, ఇవి చూడండి మీకు వరహాలు అంటే ఎలా కనపడతాయో. మనం సూత్రాల మధ్యలో వేసుకుంటాం కదండి వరహ, అలా ఉంటుందన్నమాట. అలాంటి వరహతోటి ఒకదానికి పక్క పక్కన చేర్చి తయారు చేయబడింది. దీనికి పైన వచ్చేసి కృష్ణుడు అండి, కృష్ణుడు అనమాట. చూసారా ఎంత బాగుందో. ఇది ఒకదానికొకటి అటాచ్మెంట్ వచ్చేలాగా వెనకాల చిన్న బాక్స్లో తయారు చేసి, మనం తాడు ఉంటుంది కదండి మెడలు వేసుకున్న సూత్రాల తాడు, అంటే నాన్ తాడు అంటారు కదా, ఆ నాన్ తాడు మోడల్ దీన్ని పలకలుగా అల్లి దీన్ని ఈ కట్ ఈ నాన్ తాడుకి ఇవి మొత్తం ఒకదానికొకటి అటాచ్ చేసి షోల్డరింగ్ చేసి ఈ లోపలికి ఎక్కిస్తాం అన్నమాట. ఎక్కించిన తర్వాత ఇది ఇలా తయారవుతుంది, పేరు ఇలా తయారవుతుందండి. చూడండి బ్యాక్ సైడ్ మీకు జాయింట్ కూడా కనపడకుండా వెనక వైపు సీల్ వచ్చేస్తుంది. సీల్ సెక్షన్, ఇది సీల్ సెక్షన్ అంటే ఇలా ఉంటుందండి. ఇంచుమించుగా ఒక ఐటెం తయారు చేయడానికి దాదాపు నెల 15 రోజులు అలా పడుతుంది మన దగ్గర, అంత మంచి మోడల్ ఇది. సో ఎలా ఉందండి, చాలా టాప్ మోడల్. మీరు ఇదివరకు ఎప్పుడైనా చూసారా? బహుశా చూసుంటారు. ఖచ్చితంగా ఈ వీడియో గురించి కామెంట్ అయితే చేయాలండి, ఎందుకంటే అంత పని విలువైంది. మీరు కామెంట్ చేయడం వల్ల మంచి మంచి ఇంకా ఐటమ్స్, ఇలా తయారు చేసిన ఐటమ్స్ మీ అందరు చూడడానికి, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్ అందరికి కూడా ఇలాంటి ఐటమ్స్ చూడడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో మన ఛానల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వీడియోని ఎక్కడా మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. ఈ పని విలువేంటి, ఇది ఎలా తయారు చేసాము మేము, దీనికి ఎంత విలువగా ఉంటుంది ఈ పని అనేది మీకు క్లోజ్ వీడియోస్లో క్లియర్గా అన్నీ చేశాము. మీరు ఎక్కడ మిస్ అవద్దండి, కంప్లీట్గా చివరిదాకా చూసి చేసిన ఐటెం గురించి మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వరహాల పేరుని మీకు బాగా దగ్గరగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఎక్కడ మిస్ చేయకుండా మొత్తం వీడియో అంతా చివరిదాకా చూడండి. ఇలాంటి ఐటెము చాలా అద్భుతంగా సృష్టించడం జరిగిందనమాట. చూడండి, వరహకి రాముడుల వారు, లక్ష్మణుల వారు, సీతమ్మ వారు ఇలాగా 3 ప్రతిమలు వచ్చేలాగా డిజైన్ చేసి, తర్వాత వాటికి పైన, అంటే చూస్తున్నారా మీరు పైన ఏం కనబడుతుందో, మురళీకృష్ణుల వారు చూసారా, మురళీకృష్ణుడు స్వామివారు చూసారా ఎంత అందంగా ఉన్నారో. అలా మురళీకృష్ణుడు వచ్చేలాగా ప్లాన్ చేసి ఈ డిజైన్ కంపోజ్ చేసి మేము తయారు చేయడం జరిగిందండి. దీని తూకం వచ్చేసి మీకు దగ్గర దగ్గర 235 గ్రాములు తయారైందండి. దీని లెంత్ వచ్చేసి టోటల్ లెంత్ మీకు 32 అంగుళాలు అన్నమాట, అంటే 32 ఇంచెస్. ఈ మోడల్ ఎంత అందంగా
వచ్చిందని చెప్పుకోవడానికి మాకు చాలా గర్వంగా ఉంది. చూడండి, మీరు నేను చెప్తున్నానని కాదు, ఆ పనిలో ఉన్న గొప్పతనాన్ని మీరు కూడా చూసి ఆనందించండి. ఈ వీడియోని ఇప్పుడు చూస్తున్న వారు ఎవరైనా సరే మీ స్నేహితులకు కూడా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంత అద్భుతమైన మోడల్ ఒక విశ్వబ్రాహ్మణుడు సృష్టించగలడు. చూసారా ఎంత అందంగా మీకు మురళీకృష్ణుడు పైన అందంగా కనబడుతున్నాడు, కింద వరహ. చూసారా బంగారు పని అంటే రెడీమేడ్ కొనుక్కోవడం కన్నా ఒక స్కిల్డ్ వర్కర్ దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన అంటే మనకు ఒక డ్రీమ్ అంటూ ఉంటుంది, ఆ డ్రీముకి కావాల్సిన విధంగా మనం స్వర్ణకారుడికి ఇచ్చి మనకు నచ్చిన విధంగా పని చేయించుకోవచ్చండి. చూసారా ఆ మోడలు, ఆ ప్రతిమలు చూసారా ఎంత అందంగా కనబడుతున్నాయో. అలాగా విశ్వబ్రాహ్మణుడు అనుకుంటే ఏ రకమైన ఆభరణానైనా సరే అందంగా సృష్టించగల శక్తి ఒక విశ్వబ్రాహ్మణుడికి ఉందండి. అంటే బంగారు పనిచేసే స్వర్ణకారుడికి అన్నమాట. అంత విలువగా ఈ పనిని తయారు చేయడం జరిగింది. మీరు తప్పనిసరిగా నా వీడియోని చూసి మీరు షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేయటం మర్చిపోకండి. ఖచ్చితంగా కామెంట్ చేయడం వల్ల మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి త్వరలో. మీరందరూ కూడా అద్భుతమైనటువంటి క్రియేషన్ చేసినటువంటి మా పనితనాన్ని మీరందరూ చూడగలుగుతారు. నెక్స్ట్ వీడియోస్లో చాలా మంచి ఐటమ్స్ తయారవుతున్నాయి, మీరు చూసి చాలా ఆనందపడతారు. సో ఫ్రెండ్స్, మీరు చూడగలుగుతున్నారు కదా మేము చేసినటువంటి అద్భుతమైనటువంటి క్రియేషను. ఇది ఇంత గొప్పగా వచ్చింది, ఇంత అందంగా వచ్చిందని మీకు చూపించడంలో మేము చాలా సంతోషపడుతున్నాం. పర్టికులర్గా నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి వీడియోని, ఇలాంటి మంచి వస్తువుని మీ అందరికీ షేర్ చేసి మీరు చూసి తరించేలాగా మేము నా ఛానల్లో మీకు చూపించడం నాకు చాలా గర్వంగా ఉంది. సో ఫ్రెండ్స్, మీరు చూడండి నా యొక్క పనితనాన్ని చూసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ముందు ముందు రాబోతున్నాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా స్వర్ణకారుడి యొక్క నైపుణ్యత, బంగారు పనిలో ఉన్నటువంటి నైపుణ్యత. మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోసు, మీరు మునుపెన్నడూ చూడనటువంటి కొత్త కొత్త ఐటమ్స్ నా దగ్గర తయారవుతున్నాయి. మీరు దీనికన్నా ఇంకా మంచి చూసి ఆనందించి నా ఛానల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఇప్పుడు చూడండి వరహకి, వరహాల పేరుకి బ్యాక్ సైడ్ ఎలా ఉంటుందో చూడండి. ఇలాగా నలుగు పలకల తాడు వచ్చి ఆ తాడుకి ఇలాగా పైన కృష్ణుడు కట్లు అతికి ఆ కట్లకు పైన మువ్వ, బంగారంతో తయారు చేసినటువంటి మువ్వ. ఇలాగ వన్ బై వన్ ఓ తాడులోకి ఇన్బుల్ చేస్తాం అన్నమాట. చేసినప్పుడు ఏంటంటే మీకు ఒకదానికొకటి దగ్గర దగ్గరగా వచ్చి మీకు ఇలా అందంగా చేర్చబడతాయి. చూస్తున్నారు కదా ఎంత అందంగా తయారైందో. మీరు షాపుల్లో ఇలాంటి మోడల్ మీకు ఎక్కడ కనిపించవండి, ఎందుకంటే ఇది మేము ఓన్గా క్రియేట్ చేసి తయారు చేసినటువంటి ఐటము. నేనేం గొప్ప చెప్పట్లేదు, కానీ ఇలాంటి పని మేము చేయగలుగుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అంత మంచి మంచి ఐటమ్స్ మా దగ్గర తయారవుతున్నాయి. సో మీరు ఏంటంటే స్వర్ణకారుడికి ఇచ్చి పని చేయించుకోండి. మీకు ఎలాంటి వస్తువైనా సరే మీకు ఒక డ్రీమ్ అంటూ ఉంటుంది, అలాంటి డ్రీమ్ని మీకు ఫుల్ఫిల్ చేసి ఈ విశ్వబ్రాహ్మణుడు స్వర్ణకారుడు తయారు చేసి మీకు ఇవ్వగలడు. చూసారా ఎంత హెవీగా కనబడుతుందో. ఇలాంటి ఐటమ్ ఒక్క ఐటమ్ చాలండి, మనం మెడలో వేసుకుంటే ఆ రాజసం ఆ వేసుకున్న ఆడవారిలో అంత అందంగా ఒక్క ఐటమ్ చాలన్నమాట, అంత గంభీరంగా కనపడుద్ది. సో ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి ఐటమ్స్ మీరు స్వర్ణకారుడికి ఇచ్చి మీకు నచ్చిన విధంగా అన్ని రకాలుగా ఇప్పుడు సోర్స్ వచ్చినాయండి, మీకు ఎక్కడా తేడా ఉండదు, అంత మంచిగా తయారు చేయించుకోండి. ఇప్పుడు చూడండి ఈ మెడలో వేసుకున్నటువంటి ఫోటో మీకు చూడండి. చూసారా ఎంత గంభీరంగా కనపడుతుందో ఒక్క ఐటము. అలాగా మీరు చేయించుకోండి, ఖచ్చితంగా నా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.